వార్తలకు స్వాగతం. నా పేరు ప్రియాంక. ముందు వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. హాజరైన ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు. కూకట్పల్లిలో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడ. దుకాణాలను తొలగించిన అధికారులు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ, ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్. నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అని ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామం మరియు అనుబంధ గ్రామమైన మైసమ్మగూడెం గ్రామంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు మద్దల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి తన వంతు బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా విడతల వారీగా మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు మద్దుల శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీనివాసరెడ్డి చేస్తున్న సమాజ సేవను ఎంపీ, ఎమ్మెల్సీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, జెడ్పీటీసీ శైలజా హరినాథ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, సర్పంచ్ బేరి ఈశ్వర్, గ్రామ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే గొప్ప మీద తేడా ఉండొద్దు, స్కూల్లో అందరం సమానమే, చదువుకే ప్రయారిటీ ఇవ్వాలి, మంచిగా చదివే వారిని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా ఉన్నాం. ఇక్కడ నక్క ప్రభాకర్ గారు ఉన్నాడు, ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన కూడా మీకు అండగా ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమేమైనప్పటికీ కూడా ఎందుకంటే ప్రతి మనిషి ఆలోచిస్తా ఉంటాడు, ఎవరైనా మన అడిగితే వెంటనే వాళ్ళు ఏమంటారంటే నాకు నాయకులు ఏం చేసిండ్రు, లీడర్లు ఏం చేసిండ్రు, సర్పంచ్ ఏం చేసిండ్రు, ఎమ్మెల్యే ఏం చేసిండు, ఎంపీ ఏం చేసిండు అంటారు. నా ఆలోచన ఏంటంటే ప్రతి మనిషి అంతకు ముందు మనము ఎవరికి ఏం చేశామని ఆలోచించినప్పుడు ఈ సమాజం బాగుపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వారికి మీరు ఎంపీ గారు ఇక్కడ ఉన్న నాయకులు అంతా వండేలా ఉంటాం, మాతో చేతనైన సహాయం మేము కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ చిన్నారులకు మరోసారి మరి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. చక్కగా చదువుకోండి, చదువుకునే వారికి మా టోటల్ సహకారం ఉంటుంది ఆర్థికంగా కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి స్కూల్ వారి సమస్యలు ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు రంగాచార్య గారు ఎంపీ గారు దృష్టిలో ఆఫీసులో పెట్టారు. తప్పకుండా ఇద్దరం కూడా అండగా ఉండి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీచర్కు, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్, హెడ్ మాస్టర్, నాయకులకు, చిన్నారులకు అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం హెచ్ఎంటి కాలనీలో కోకోకోలా కంపెనీ నూతన ఐఎన్టీయూసీ యూనిట్ అధ్యక్షునిగా ఎన్నికైన కాట శ్రీనివాస్ గౌడ్ గారికి అభినందన సభ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం హెచ్ఎంటి కాలనీలో కోకోకోలా కంపెనీ ఐఎన్టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన ఐఎన్టీయూసీ యూనియన్ అధ్యక్షులు కాట శ్రీనివాస్ గౌడ్ కు అభినందన సభ నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కంపెనీలో పనిచేసే ప్రతి కార్మికునికి రావాల్సిన సౌకర్యాలు, వేతన ఒప్పందం, అన్ని విషయాలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరు భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ తప్పకుండా మీ ఇచ్చారమైన హామీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, కార్మికులు భద్రత ఉండే విధంగా, కార్మికులు స్వేచ్ఛ ఉండే విధంగా మరి ఖచ్చితంగా మీకు ఆఖరి రక్తం పోటీ కూడా కార్మికుల మరి క్యాజువల్ లేబర్ గురించి కూడా తప్పకుండా మీకు కూడా మరి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమైతే ఉన్నాయో, మీకు రావాల్సినటువంటి సౌకర్యాలు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా టాటా శ్రీనివాస్ గౌడ్ ఐఎన్టీయూసీ ఏమంటుందని చెప్పి మరి అందరూ కూడా ఎవడైనా సరే తప్పు చేసి ఒడిపడదు.
ఫుట్పాత్ అక్రమాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. కుక్కట్పల్లి జేఎన్టీయు నుండి ఫుట్పాత్ అక్రమాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. మూడు రోజులలో దాదాపు 4,100 ఎన్ఫోర్స్మెంట్ నైన్తో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ 2 డేస్లో 2,340 ఎన్ఫోర్స్మెంట్ క్లియర్ చేయడం థర్డ్ అండ్ ఫైనల్. అంటే సూపర్నామం ఏంటంటే ఈ డ్రైవ్ మొదలుపెట్టిన తర్వాత చాలా వరకు నుంచి కూడా ప్రజల నుంచి కానివ్వండి, సిటిజన్స్ నుంచి ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటింగ్, దే ఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ గివింగ్ దెమ్ ది రైట్ టు వాక్. అంతేకాకుండా 2 మోర్ థింగ్స్ అట్ హ్యాపెన్, చూసినట్టయితే ఈ విధంగా ఎక్కడైతే రోడ్ ఆక్యుపై చేసుకొని పెట్టుకున్నారు చిన్న చిక్క వ్యాపారం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అది తీసే ఉద్యోగంలో నేరుగా షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వీఆర్ థ్యాంక్ యూ టు దెమ్ ఆల్సో. ఆల్సో చాలా మంది ఎంక్రోచర్స్ ఎవరైతే వాళ్ళకి తెలుసో తెలియక వాళ్ళ ముందు ఫుట్పాత్ ఎంక్రోచ్ చేసి స్టెప్స్ కట్టడం కానివ్వండి, వాల్ కట్టడం కానివ్వండి, అదర్ ఎంక్రోచ్మెంట్ కానీ చేశారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఆల్మోస్ 500 to 600 ఎంక్రోచ్మెంట్స్ స్వచ్ఛందంగా వాళ్ళ కాల్ తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ డెవలప్మెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ వీ థ్యాంక్ ద సిటిజన్స్ ఆల్సో అండ్ వీ థ్యాంక్ ఎవ్రీవన్ హూ సపోర్టింగ్ దస్. దిస్ డ్రైవ్ విల్ కంటిన్యూ అగైన్ ఈ రోజుతో ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది డ్రైవ్ క్లోజ్ అయినప్పటికీ అగైన్ అదర్ స్ట్రెచర్స్, అదర్ ఇంపార్టెంట్ స్ట్రెచర్స్ మాకు చాలా రిక్వెస్ట్ కూడా వచ్చాయి సిటిజన్స్ నుంచి, పబ్లిక్ నుంచి మా స్పెసిఫిక్ స్ట్రెచర్స్లో ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి వాటి కూడా పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డ్రైవ్ వల్ల ఇంకొక పరిణామం కూడా చోటు చేస్తుంది. గౌరవనీయులు మినిస్టర్ గారు అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ దట్ ఎక్కడెక్కడైతే ఈ డ్రైవ్ జరుగుతుందో అక్కడక్కడ కూడా ఈ కొత్త కొత్త ఫుట్పాత్ నిర్మాణము, ఒకవేళ డ్యామేజ్ అయిన ఫుట్పాత్స్ కానీ ఖరాబ్ అయిపోయిన ఉంటే వాటి రెనోవేషన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే డ్రైవ్ జరిగిందో అక్కడ విదిన్ 1 వీక్ లోపల ఈ వర్క్ స్టార్ట్ అయ్యి ఫుట్పాత్ క్లీనింగ్ జరుగుతుందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సిక్వెన్స్ అంటే కాబట్టి అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ యూ టు అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అండ్ అస్ వీఆర్ సెట్ బిఫోర్ ఇంతకు ముందు కూడా చెప్పాము, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ డ్రైవ్ హైదరాబాద్స్ అందరికీ కూడా నడవడానికి స్వేచ్ఛ మరియు హక్కు, రైట్ టు వాక్ కల్పించడం కోసం ఇది చేయడం జరుగుతుంది. అండ్ వీ థ్యాంక్ ఆల్ ది సిటిజన్స్ అండ్ ఆల్ సపోర్టర్స్ హు ఆర్ బీయింగ్ విత్ అస్ ఫర్ దిస్ డ్రైవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సర్వీస్ రోడ్లో అంతా వాళ్ళకు షాపింగ్ మాల్స్ వాళ్ళకు పర్మిషన్ లేకుండా కూడా మొత్తం పార్కింగ్ మొత్తం రోడ్ పైకి వస్తుంది, వాటిపైన ఎలాంటి చర్యలు? మీరు చూసినట్టయితే ఇక్కడ ముందు స్వేచ్ఛన అండి కుక్కట్పల్లి స్టేషన్లో కూడా సర్వీస్ రోడ్లో ఆక్యుపేషన్ చేసిన వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ కూడా చాలా వరకు డిమాలిషన్ చేయడం జరిగింది. అయితే ఈ సర్వీస్ రోడ్ కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా వేరే ఏదైనా విధంగా డెవలప్ చేయవచ్చా, క్యాన్ బి ఎక్స్టెండ్ ద రోడ్ ఆర్ క్యాన్ బి ప్రొవైడ్ ద ప్లేస్ టు ఎవరైతే చిన్న చిత్ర వ్యాపారం ఉన్నారో వాళ్ళకి ఏమైనా ప్రొవైడ్ చేయవచ్చా అనే ఆలోచనలో కూడా ఉన్నాము, వీటిని కూడా ఫుల్ గా యూటిలైజ్ చేస్తాము. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో భైరవపూర్ ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఓకు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బైరాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్ధలు జరుగుతున్నాయి. విద్యార్థుల చదువుతో ఉపాధ్యాయులు చెలగాటమాడుతున్నారు. దీనిపై స్థానిక ప్రజలు వీరిపై చర్యలు తీసుకోవాలని డీఓను కోరారు. మిడ్ డే మీల్స్ పిల్లవాడు ఒపీనియన్ రాసిండు సార్, అంటే మిడ్ డే మీల్స్ వాటర్ ఎక్కువ ఉన్నాయి బాగాలేదని రాసిండు. మిడ్ డే మీల్స్ రాస్తే అది రోజు సార్ ఎవరో ఒక సార్ సైన్ చేయాలి. ఆ సార్ ఏం చేసినంటే అట్లెందుకు రాసినామని ఆ పిల్లవాడిని ఒక బూతు మాట వాడి ఆ పేజీ జింపేపించి మళ్ళీ కొత్తగా మంచి రాయమని రాసిచ్చింది. అది ఆ విషయం నా దగ్గరికి చెప్పారు పిల్లలు వచ్చి.
మీరు హెచ్ఎమా? హెచ్ఎమా అయితే నేను ఆల్రెడీ మా దగ్గర ఇష్యూ నడుస్తుంది ఎందుకు అన్నట్టు అది నాతో ఏం కాదు, పేరెంట్స్ చెప్పుకోరు ఇట్లా జరిగితే వంట మంచి కాకపోతే అని చెప్పిన. చెప్పిన తర్వాత పేరెంట్ ఈ రోజు వచ్చిండు, అతను డైరెక్ట్ అతనితో ఆయన కారు రాలేదు కానీ ఈరోజు ఆ మాట అయినా అన్నాడు కొన్ని మాటలు. అంటే ఎవరు ఆ పేరెంట్? ఆ పిల్లవాడి పేరు. మరి వీళ్ళు నేను చేసిన అన్నట్టు నా మీద లాగుతుంది, తప్పు చేసింది ఫస్ట్ వాళ్ళు సార్, అట్లా చెప్పద్దు. పిల్లలకు ఒపీనియన్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ రాయమను, తప్పునే తప్పు రాయాలి. ఆ బూతులు మాట్లాడి అట్లా ఇక్కడ జరుగుతున్న స్కూల్లో టీచర్లు హెచ్ఎంల మధ్య జరిగే వివాదాలు, యూనియన్ల మధ్య జరిగే వివాదాల మధ్య విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. దీని గురించి ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడినా యూనియన్ల మధ్యలో వచ్చి టీచర్ల మధ్యలో గొడవలు పెడుతున్నారే తప్ప దీని సమస్య పరిష్కారం అనేది సంవత్సరాలు గడిచినా అవ్వట్లేదు. దీని గురించి చర్య తీసుకోవాలని డిఓ గారిని కోరుతున్నాను. హైదరాబాద్ లోని ఆదర్శ నగర్ బిల్డర్ టెంపుల్ సమీపంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ బిర్లా టెంపుల్ సమీపంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు రాజధానిలో కూడా దళిత బాలికలకు రక్షణ లేకుండా పోయిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులపై ఓ మానిటరింగ్ కమిటీ వేసి దర్యాప్తు చేయించాలన్నారు. రాజధానిలో ఎటువంటి అఘాయిత్యం జరిగితే కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్ బాధిత కుటుంబాలని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అడ్డుకునే అందాల్సిన సహాయ చర్యలు వెంటనే అందించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళిత మైనర్ బాలిక నందినిపై అత్యాచారం చేసిన నిందితుణ్ణి విచారణ జరిపి శిక్ష పడేంతవరకు అతనికి బెయిల్ మంజూరు కావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుడైన రమేష్ ఈ దళిత వాడ మీద తీవ్రంగా ఉంది. స్థానిక పోలీసులు కూడా ముందు మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని చెప్పినా ప్రారంభంలో అసభ్య ప్రవర్తించినట్టుగా మాత్రమే కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు. మహిళా సంఘాలు, కుల సంఘాలు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చినాయో అప్పుడు మాత్రమే అత్యాచారం కేసుగా నమోదు చేశారు. దీన్ని బట్టి చూస్తే స్థానిక పోలీస్ యంత్రాంగం నిందితుడిని కొమ్ము గాయించడానికి ప్రయత్నం చేసింది అనడానికి రుజువు ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ దళిత సమాజం సంబంధించిన సంఖ్య పెద్దగా ఉన్నా 4-5 ఇండ్లు లేని ఆ కుటుంబం ఆధిపత్యం తీవ్రస్థాయిలో ఉంది. గతంలోనే దళితుల మీద దాడులు, దళితుల మీద అవమానాలు చేసిన సంఘటనలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టినా కూడా 4 క్రితమే కేసు పెట్టినా ఇంతవరకు దాన్ని తేల్చలేదంటే స్థానిక పోలీసు నిలడానికి అదొక సాక్ష్యంగా నిలబడ్డది. ఇట్లాంటి పరిస్థితిలో అత్యాచారం చేసిన నిందితుడి కుటుంబ సభ్యులు ఇప్పటికీ బాధిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో అతనికి కఠిన శిక్ష పడేంత వరకు బెయిల్ మంజూరు చేద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీలో నిర్భయకు జరిగితే ఒకటి, హైదరాబాద్లో నందినికి జరిగితే మరొకటిగా ప్రవర్తించకూడదు ప్రభుత్వాలు. ఢిల్లీలో నిర్భయ మీద జరిగిన అత్యాచార సంఘటనను విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ కోర్టు ద్వారా తీర్పు చెప్పించారు, విచారణ జరిపి వాళ్ళకు శిక్షలు పడేంత వరకు వాళ్ళకు బెయిల్ మంజూరు కాలేదు. పడే విధంగా ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాం. రెండోది, తెలంగాణలో దళితుల మీద దాడులు, దళిత మహిళల మీద, మైనర్ బాలికల మీద హత్యలు, అత్యాచారాలు
రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే విధంగా, చట్టాన్ని నిర్దిష్టంగా అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్దిష్టమైన ఆదేశాలు ఎప్పుడు కూడా ఇవ్వకపోవడంతో ఇవన్నీ పెరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అటాసీ యాక్ట్ పరిధిలో నిర్దిష్టంగా ఆ సెక్షన్ అమలు చేయాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో 4 ఏళ్ళు గడిచిన ముఖ్యమంత్రిగా 6 నెలలకు ఒకసారి చేయాల్సిన సమీక్షలు డీజీపీతోని, హోంమంత్రితోని, కలెక్టర్లతోని, చీఫ్ సెక్రటరీతో చేయాల్సిన సమీక్షలు ఇంతవరకు ఒక్క సందర్భం కూడా చేయలేదు. అంటే దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారం పెరుగుతుంటే అరికట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్లనే ఇవాళ హైదరాబాద్ రాజధాని మనకు. ఒకవైపు సెక్రటరీ ఉంటుంది, ఒకవైపు అసెంబ్లీ ఉంటుంది, మధ్యలోనే ఈ సంఘటన జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో దళిత మహిళలకు, మైనర్ మహిళలకు, దళిత ప్రజలకు రక్షణ లేకుండా రాజధానిలోనే పోతే ఇక గ్రామీణ ప్రాంతాల్లో మాకు రక్షణ ఎలా ఉంటుందని మేము అడుగుతున్నాం. అందువల్ల మేము స్పష్టం చేస్తున్నాం, ఇప్పటికైనా కేసీఆర్ గారు మొసలి కన్నీరు గార్చడం దళితుల పట్ల, గిరిజన పట్ల పక్కకు పెట్టి ఎస్సీ ఎస్టీ అటాసిటీ యాక్ట్లో ఎన్ని కేసులు నమోదైనాయి, ఎన్ని శిక్షలు పడ్డాయి, ఎన్నిటిని విచారణ జరిగిందనే విషయం తెలుసుకోవడానికి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని తన నాయకత్వంలోనే పెట్టాలని. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఏరో డాన్స్ ఫిట్నెస్ నిర్వాహకులు తెలిపారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్రలోని ఫంక్షన్ హాల్లో 10 రోజుల పాటు ఫిట్నెస్ ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర సెంటర్ లో సుచిత్ర సెంటర్ ఓ ఫంక్షన్ హాల్లో గత 10 రోజులుగా ఔత్సాహికులైన మహిళలకు గత 10 రోజులుగా ఫిట్నెస్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రోజు సీజన్ 6 చివరి రోజు కావడంతో ట్రైనింగ్ పూర్తి అయిన మహిళలు వారి వారి కుటుంబ సభ్యులతో ఎంత ఉత్సాహంతో పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ ఏరోక్ డాన్స్ ఫిట్ అనే సంస్థ 2014లో స్థాపించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి తల్లి ఇక్కడ డాన్స్ ద్వారా ఫిట్నెస్ ట్రైనింగ్ అయ్యి తర్వాత తమ కుటుంబ సభ్యులకు కూడా నేర్పించడం జరుగుతుందని, తద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తామని, ఇప్పటి వరకు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో నిర్వహించామని తెలిపారు. ఏరోక్ డాన్స్ ఫిట్నెస్ అనేది ప్రతి ఇంటింటా చేయతగినటువంటి ఒక మంచి ఫిట్నెస్ ఇదే అండి. దీంట్లో మా కాన్సెప్ట్ ఏంటంటే, ఇది ప్రతి మదర్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ అవుతున్నారు, అదే మదర్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఫిట్నెస్ నేర్పించడం జరుగుతుంది. ఇలా మేము దాదాపుగా 2014 నుండి కంటిన్యూగా కొన్ని వేల మందికి మన ఈ హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మేము ఒక 10 రోజుల పాటు కంప్లీట్గా ఫ్రీ ఫిట్నెస్ వర్క్షాప్ డిఫరెంట్ ప్లేసెస్లో అందరికీ లేడీస్కి కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ 10వ రోజున ఒక సెలబ్రేషన్ జరుగుతుంది. అన్ని నేర్చుకున్న మదర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇవాళ ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ ఫిట్నెస్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సో వాళ్ళకి నేర్పించినటువంటి ఈ ట్యూటర్స్ అందరూ, వీళ్ళంతా కూడా ట్యూటర్స్. సో వీళ్ళంతా కూడా ఈ ఏరోక్ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ ఉంది. మరి ఒక్కొక్క డిఫరెంట్ కాలనీస్లో వెళ్ళి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా ఈ ఏరోక్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తూ, మరి ఈరోజు నిజంగా చాలా గొప్పగా అందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ ఏరోక్ మేము ఇంకా ముందుగా మన హైదరాబాదే కాకుండా మిగతా స్టేట్స్లో, మరి మొత్తం ఇండియా మొత్తం కాకుండా మాకు ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి కూడా డిమాండ్గా అంటే పిలుస్తున్నారు, వచ్చి అక్కడ ఈ స్టైల్ నేర్పించాలనేసి. సో తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిట్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము చేయాలనుకుంటున్నాం. మా మెయిన్ మోటో ఏంటంటే, ప్రతి ఇంట్లో ప్రతి పిల్లడు కూడా ఈ ఫిట్నెస్ గురించి ఐడియా ఉంటే పెద్ద అయిన తర్వాత ఎవరు కూడా ఈ వేరే అనారోగ్యానికి గురికారనేసే ఒక మెయిన్ కాన్సెప్ట్తో మేమంతా కూడా ఫీల్ వెళ్తున్నాం. సో దీన్ని ఎంకరేజ్ చేసినటువంటి మీడియా అందరికీ కూడా మేమందరం కృతజ్ఞతగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాడుపాకాల గ్రామంలో సాగర్ అనే వ్యక్తి కుల బహిష్కరణ చేశారని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వ్యక్తి సెల్ టవర్ దిగాడు.
నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం తడపాకల గ్రామంలో సాగర్ అనే వ్యక్తి కుల బహిష్కరణ చేశారని, సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేశాడు. సాగర్ అనే వ్యక్తి ఎస్సీ మాదిగ కులానికి చెందిన వారు అయితే 40 సంవత్సరాల క్రితం తడపాకల గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. ఎస్సీ మాదిగ సంఘం కు ప్రభుత్వం భూమి విషయంలో గొడవతో వేరే ఊరు నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ పెత్తనం చేస్తున్నాడని, అతని ఊరు నుంచి బయటకు వెళ్లగొట్టాలని ఎవరన్నా కుల సభ్యులు మాట్లాడితే 10,000 జరిమానా నిర్ణయంతో సాగర్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో సాగర్ సెల్ టవర్ దిగాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని శ్రీశైలం హైవేపై డీసీఎం వ్యాన్ బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో శ్రీశైలం హైవేపై డీసీఎం బైక్ ఢీకొన్నాయి. బైక్ పై వెళ్తున్న ముగ్గురులో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. చనిపోయిన వ్యక్తి కేశంపేట మండలం అలవాల గ్రామానికి చెందిన బంగారు లక్ష్మయ్యగా గుర్తించారు. కందుకూరు మండలంలో పెళ్లికి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జుక్కల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. ఎందుకనగా మధ్యాహ్న భోజన పథకం కాలేజీలో అమలు చేయాలని నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా అధికారులను ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. హాజరైన ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు. కూకట్పల్లిలో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా, దుకాణాలను తొలగించిన అధికారులు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ, ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని డిమాండ్. ఇది ఇవాల్టి వార్త విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.